ఇంకెవర గురించి సుభద్ర గారు? మీ అన్నయ్య గురించి. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. ఎక్కడ ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ పోలీసుల కంట్రోల్ లో మాత్రం ఉన్నాడు. నిన్ను ఏమో అనుకున్నాను, కానీ నీది మామూలు బుర్ర కాదురా. ఒకే ఒక ఐడియాతో ఆ సుభద్ర అడ్డు తొలగించావు. తను రెడ్ కలర్ కార్ లో వస్తుందంట. రెడ్ కలర్ కార్, జాగ్రత్తగా గమనించండి. అలాగే. మీ అన్నయ్య నేరుగా వచ్చి నా కూతురు పీక పిసికి చంపబోయాడు. మా అన్నయ్య వదిని చంపడమా? పెళ్లి పేరుతో మా అన్నయ్య పక్కన చేరి తన కడుపులోనే కత్తి దించింది. తల్లి మాటలు విని కట్టుకున్న భర్తకి ఎదురు తిరిగింది. ఆఖరికి నన్ను మా అన్నయ్యని విడగొట్టాలని చూసింది. నిజంగా మా అన్నయ్య విచక్షణ లేనివాడైతే వదిని ఎప్పుడూ చంపేసేవాడు, కానీ ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. ఎందుకు తెలుసా? మా అన్నయ్యకి మనిషి విలువ తెలుసు కాబట్టి, ఆడదానికి గౌరవం ఇవ్వాలన్న ఇంగితం ఉంది కాబట్టి. చూడదునా, మా అన్నయ్య ఇప్పుడొచ్చింది కూడా నిన్ను చంపడానికి కాదు, నీకు క్షమాపణ చెప్పడానికి. ఇదేంటి, కొత్త డ్రామానా? మీకు నిజాలు నాటకాల్లాగే కనిపిస్తాయి కదా, అలాగే ఉంటుంది. వదిన, నిన్ను దూరమయ్యానన్న ఆవేశంలో నీ మీద కోప్పడ్డం నిజమే, కానీ అదే ఆవేశంలో చంపుతాడన్నది అది అబద్ధమవుతున్నా? నిజానికి అన్నయ్య ఇక్కడికొచ్చింది తను చేసిన తప్పుకి నీకు క్షమాపణ చెప్పాలని తప్ప నిన్ను చంపడానికి కాదు. వదిన, నన్ను నమ్ము. అన్నయ్యని వదిలిపెట్టమని చెప్పు, నీకు దండం పెడతాను. ఇప్పటికీ నిన్ను చాలాసార్లు నమ్మాను సుభద్ర, ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ నమ్మాను. నమ్మిన ప్రతిసారి మోసపోతూనే ఉన్నాను. ఇంకా నిన్ను నమ్మితే నా అంత మూర్ఖురాలు ఇంకొక రెండరు. నేనేంటో నా వాల్యూ ఏంటో నీకు మీ అన్నయ్యకు తెలిసి రావాలంటే మీ అన్నయ్య అక్కడే ఉండాలి. వదిన, దయచేసి అన్నయ్యను వదిలిపెట్టు, నీ కాళ్ళు పట్టుకుంటాను. చూడు సుభద్ర, నీ మీద నాకు కాస్త గౌరవం ఉంది. ఇలా ప్రాధేయపడి ఆ గౌరవాన్ని చంపుకొని మరీ నిన్ను గెంటేసేలా చేసుకోకు. మీ అన్నయ్యని విడిపించడం అనేది కల్లా, అది జరగని పని. బయలుదేరు. చెప్పింది వినపడింది కదా, ఇక బయలుదేరు.
ఎవర్ది కారు నన్నెందుకు ఫాలో అవుతున్నట్టు హలో సుభద్ర ఎక్కడున్నావు హైదరాబాద్ వెళ్తున్నాను ఆ రేఖ మానే నరేష్ చేయించింది ఆ విషయం నాకు తెలుసు కానీ ఒక మాట చెప్తే నేను కూడా నీతో పాటే వచ్చేవాడిని కదా సారీ అర్జున్ మా అన్నని అరెస్ట్ చేయించారని తెలియగానే నాకేమి తోచలేదు సరే గానీ నువ్వు ఎక్కడున్నావో చెప్పు అక్కడే ఆగు నేను వస్తున్నా కుదరదు అర్జున్ నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు వాట్ నిన్ను ఫాలో చేస్తున్నారా ఎవరు వాళ్ళు తెలీదు బట్ ఐ థింక్ ఐ యామ్ ఇన్ డేంజర్ ఆగడం ఇంకా ప్రమాదవర్చను సరే సరే నేను వస్తున్నా ఆ ఏమైంది బాబు సుభద్ర చాలా ప్రమాదంలో ఉంది అత్తయ్య తనని ఎవరు ఫాలో చేస్తున్నారంట నేను అర్జెంట్గా వెళ్ళాలి బాబు అమ్మా హలో అసలు ఏం చేస్తున్నావు నువ్వు సాంగ్స్ వింటూ కార్లో వెళ్తున్నాను వాట్ నీకేమైనా పిచ్చా నేను చెప్పిందంటే నువ్వు చేస్తుందేంటి ఈమాత్రం దానికేనా నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది ఇప్పుడు ఏమైంది మనోహర్ బెయిల్ ఇప్పించావు కదా అని ఒకటి రెండు కూడా నేను నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి చెప్పాను కదా నీ పని చేసి పెడతానని అంతలోనే కంగారు పడతావు ఎందుకు కంగారేంటా నా ప్లేస్లో నువ్వుంటే నా బాధ నీకు తెలుస్తుంది నీలాంటివని నమ్మేని చూడు నాది బుద్ధి తక్కువ ఇప్పుడేమంత కంపలు ముడిగాయని ఇదిగో మనోళ్ళు ఊరు చివర సుభద్ర కోసం వెయిట్ చేస్తున్నారు సుభద్ర ఊరు దాటగానే మనోళ్ళు కిడ్నాప్ చేసేస్తారు ఏంటి చేసేది ఆ సుభద్ర ఊరు దాటడం అయిపోయింది ఇంటికి రావడం కూడా అయిపోయింది ఏమిటను సుభద్ర ఊరు దాటిందా అదే కదా నేను చెప్తోంది ఈ యూజ్లెస్ రౌడీలు నమ్ముకుంటే ఇంతే బ్రో ఏది కూడా సక్రమంగా చేయరు నా కెరీర్లో ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటాను యు డోంట్ వరీ బ్రో సుభద్ర వాళ్ళ కళ్ళు కప్పి ఊరు దాటి హైదరాబాద్ వచ్చుండొచ్చు కానీ హైదరాబాద్ దాటి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళదు నన్ను నమ్ము హలో హలో మనోహర్ అసలు వాడి వల్ల ఈ పని అవుతుందంటావా అవుతుంది మామ్ వాడికి సుభద్ర మీద ఏ రేంజ్లో కోపం ఉందో నాకు బాగా తెలుసు పైగా ఇప్పుడు మనకు వాడొక్కడే ఆప్షన్ చెప్పమ్మా సుభద్ర ఏదైనా సమస్య అవును సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఏంటి ప్రాబ్లం మా అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు వాట్ హరిగారిని మళ్ళీ అరెస్ట్ చేశారా లాస్ట్ టైం ఇలాగే హరిగారిని అరెస్ట్ చేయబోతుంటే మినిస్టర్ గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు స్వయంగా నేనే వెళ్ళి ఆపాను మళ్ళీ అంత సాహసం చేశారా చెప్పమ్మా ఏ ఏరియా పోలీసులు అరెస్ట్ చేశారు తెలీదు సార్ తెలీదా పోనీ ఎవరు కంప్లైంట్ మీద అరెస్ట్ చేశారో తెలుసా తెలుసు సార్ మా వదిన వాళ్ళ అమ్మగారే మా అన్నయ్యని అరెస్ట్ చేయించారు మళ్ళీ వాళ్ళేనా వాళ్ళుండేది హైటెక్ సిటీ ఏరియానే కదా అవును సార్ అయితే ఆ ఏరియా పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు జస్ట్ ఎ మినిట్
హలో మీకు ఎన్నిసార్లు చెప్పాలి హరిజోలికి వెళ్ళొద్దని నా మాట అంటే లెక్కలేదా మీకు మళ్ళీ హరిని ఎందుకు అరెస్ట్ చేశారు వాట్ నిజమా సరే అయితే మిగతా పోలీస్ స్టేషన్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకో నాకు హరికృష్ణ గారు కావాలి ఏమైంది సో సుభద్ర యు డోంట్ వరీ ఒక 5 మినిట్స్ లో హరి గారు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది థాంక్యూ సో కాఫీ ఏమన్నా తీసుకుంటావమ్మా పర్లేదు సో ఐ యామ్ ఓకే హలో చెప్పు వాట్ ఏం నువ్వు చెప్పేది బాగా ఎంక్వైరీ చేశారా అలాగా సరే నేను చూసుకుంటానులే ఏమైంది సో సుభద్ర మీ అన్నయ్యని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేశారా అవును సో ఖచ్చితంగా పోలీసులు మా అన్నయ్యని అరెస్ట్ చేశారు లేదమ్మా నాకెందుకో నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే మీ అన్నయ్యని నిజంగా పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక స్టేషన్ లో ఉండి ఉండాలి కానీ ఏ స్టేషన్ లో కూడా హరిగారు లేరు అసలు మీ అన్నయ్య అరెస్ట్ గురించి మీకు ఎవరు చెప్పారు మా వదిని చెప్పింది సార్ తనే స్వయంగా మా అన్నయ్యని పోలీసుల చేత అరెస్ట్ చేయించానని నా ముందే ఒప్పుకుంది అలా జరిగే అవకాశమే లేదమ్మా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయలేదు నాకెందుకో మీ వదిన నీతో అబద్ధం చెప్పింది అనిపిస్తుంది లేదు సార్ అబద్ధం చెప్పాల్సిన అవసరం మా వదినకు లేదు చెప్పదు కూడా మరి అయితే హరిగారు ఏదో ఒక స్టేషన్ లో ఉండాలి కదా సరే ఓ పని చేద్దాం ఓ 2 డేస్ వెయిట్ చేద్దాం అప్పటికి హరిగారు ఆచూకీ తెలియకపోతే దెన్ వి విల్ టేక్ యాక్షన్ నవీన్ సార్ అమ్మా కూర్చో అమ్మా నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను ఆయన అంటే ఆయనే ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకే ఏం అక్కర్లేదు అదేంటమ్మా మనమే అరెస్ట్ చేయించాం పైగా ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగృత పడుతున్నా కనీసం ఎలా ఉన్నాడో చూడాలి కదా అదే నేనా బాధ ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తే చాలా నష్టాలు జరుగుతాయి నష్టాలా ఏంటవి అదే మనం వెళ్తూ ఉంటే ఆ హరి ఎక్కడున్నాడు అనేది ఆ సుభద్రకు తెలిసిపోతుంది కదా తెలిసిపోవడం ఏంటి మనమే అరెస్ట్ చేయించామని సుభద్రకు తెలుసు కదా ఏ స్టేషన్లో ఉన్నాడో కనుక్కోవడం పెద్ద విషయమా అదంతా కాదే నువ్వు ఆ హరిని కలవడానికి నేను ఒప్పుకోను అంతే అక్క అక్క సుభద్ర ఇక్కడికి వచ్చిందా హా వచ్చి చచ్చిందిలే ఇప్పుడేంటి అయినా నువ్వేంటి ఆ అన్న చెల్లెళ్ళ కంటే బుద్ధి లేదు అందుకే నా కూతుర్ని టార్చర్ పెడుతున్నారు మరి నీకేమైంది వాళ్ళ గోల అయిపోయిందనుకుంటుంటే మళ్ళీ నువ్వు మొదలయ్యావా అది కాదు పిన్ని గారు
సుభద్ర ఇప్పుడు ప్రమాదంలో ఉంది, అందుకే వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? సుభద్ర ఎందుకు ప్రమాదంలో ఉంటుంది? తనని నమ్ముకున్న వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు కదా ప్రమాదంలో పడేది. అక్క, నువ్వు సుభద్రని ఇష్టపడ్డావు తప్ప అర్థం చేసుకోలేదక్క. అందుకే ఆ అన్న చెల్లెల్ని అపార్థం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నేనర్థం చేసుకోలేదు సరే, మరి నీ సంగతి ఏంటి? నువ్వు సుభద్రని ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమించావు కదా, నీకేం చేసింది? నీ ఇంట్లో దర్జాగా ఉండాల్సిన వాడివి, ఇల్లరికపు అల్లుడువయ్యావు. కేరఫ్ అర్జున్గా పిలువబడాల్సిన వాడివి, హస్బెండ్ ఆఫ్ సుభద్రగా మిగిలిపోయావు. అక్క, ఎలా పిలిస్తే ఏంటి? ఎక్కడుంటే ఏంటి? ఇష్టమైన వాళ్ళ మధ్య ఉంటే దాన్ని మించిన స్వర్గం ఉంటుందా? ఒకప్పుడు నేను కూడా నీలాగే నీకు నేను కావాలా, మీ అన్నయ్య కావాలని కండిషన్ పెట్టాను. దానికి సుభద్ర ఏమాత్రం ఆలోచించకుండా అన్నయ్యే కావాలని వెళ్ళిపోయింది. అప్పుడు బాగా కోపం వచ్చింది. తర్వాత ఆలోచిస్తే అందులో తప్పే ఉంది అనిపించింది. అందుకే ఓ మెట్టు దిగొచ్చాను. ఇప్పుడు సుభద్రతో సంతోషంగా ఉన్నాను. ఓ మెట్టు దిగడం వల్ల మనమేం తగ్గిపోం కదాక. నా మాట విని వాళ్ళిద్దరినీ అర్థం చేసుకో, అప్పుడు అందరం సంతోషంగా ఉంటాం. చూడు అర్జున్, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, కానీ అందరూ దాన్ని బయటపెట్టరు. నా దృష్టిలో భర్త అంటే భార్య సొంతం, భార్యకు మాత్రమే సొంతం. మిగతా వాళ్లను ఎలా చూసినా భార్యకు మాత్రం మొదటి స్థానం ఇవ్వాలి. అలా కాదనుకున్నప్పుడు అక్కడుండాల్సిన అవసరం నాకు లేదు. సుభద్ర గురించి ఇంత చెప్తున్నావు కదా, అదే నీకు ఓ చెల్లెలుంది, తనకు నువ్వు సుభద్ర కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటే సుభద్ర ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. సుభద్రే కాదు, ఏ ఆడది దాన్ని తట్టుకోలేదు. నేను అదే చేశాను. అది కాదక్క. చూడు అర్జున్, మా కోపం అన్న చెల్లెల మీద మాత్రమే. దయచేసి ఇందులోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. రేపే నా కూతురుకి మనోహర్కి పెళ్ళి. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. ఏంటి పెళ్ళా? అక్క, ఏంటక్క ఇదంతా? మనుషుల్ని వదులుకుని మీరు సంతోషంగా ఉన్నప్పుడు కొత్త మనుషుల్ని వెతుక్కుని మేము ఆనందంగా ఉండలేమా? అక్క, ఇది కరెక్ట్ కాదు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. రుచి లేదని దాన్ని వదులుకుంటే తర్వాత కోరుకున్నా మళ్ళీ దొరకదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. అది నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చెప్పింది అర్థం కాలేదా? ఇక బయలుదేరు. ఎవరిదా కార్? నన్నెందుకు ఫాలో చేస్తున్నారు? హలో సుభద్ర, ఎక్కడున్నావు? నీకోసం శిరీష్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళేంటి అక్కకి మళ్ళీ పెళ్లి చేస్తామంటున్నారు? ఎప్పటినుంచో అనుకుంటుందేగా, ఇప్పుడు కుదిరింది. అదేంటి సుభద్ర, నువ్వు కూడా అలా అంటావు. బావుగారు ఉండగా తను ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటుంది? విడాకులు ఇచ్చాక వాళ్ళకి ఇంకా అడ్డే ఉంది. సుభద్ర, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సరే గానీ ఇంతకీ బావగారు ఎలా ఉన్నారు? తెలీదు. తెలియకపోవడం ఏంటి సుభద్ర? అక్క వాళ్ళు అరెస్ట్ చేయించారని హైదరాబాద్ వచ్చావు కదా, పోలీసులు కలవనివ్వలేదా? అసలు అన్నయ్య ఎక్కడున్నాడో పోలీసులకు తెలిస్తేనే కదా కలవనివ్వడానికి. అంటే బావగారిని
పోలీసులు అరెస్ట్ చేయలేదా? చేయించామని వదిన అంటుంది. లేదు అని పోలీసులు అంటున్నారు. అన్నయ్య ఏ స్టేషన్లో ఉన్నాడో తెలుసుకుందామని కమిషనర్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన ఎంక్వైరీ చేస్తే అసలు అన్నయ్యని అరెస్ట్ చేసినట్టు ఏ రికార్డు లేదంటున్నారు. అరెస్ట్ చేసినట్టు రికార్డు లేకపోవడం ఏంటి? కుంపతీసి పోలీసులు అరెస్ట్ చేయలేదా? ఏమో అర్జున్, వాళ్ళు అరెస్ట్ చేసినా చేయలేదని అబద్ధం చెప్తున్నారో, చేయించకపోయినా చేయించామని వదిన వాళ్ళు అబద్ధం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. రేఖ తన మనుషుల్ని పెట్టించి నన్ను కిడ్నాప్ చేయించిందమ్మా. మీ వదిన పెళ్లి రోజే నన్ను చంపేస్తుందట. ఏంటన్నయ్య నువ్వు అనేది? నిన్ను చంపడం ఏంటి? అసలు ఎక్కడున్నావు నువ్వు? తెలీదమ్మా.